కాలంలో నాగుల కొండానే పట్టణాన్ని శివదంతు అనే రాజు పాలన చేస్తుండు. ఒకనాడు ఆ రాజు వేట మీద మక్కువ కలిగి ధనుర్బాణాలు ధరించి అడవికి వెళ్ళి క్రూర జంతువుల్ని వేటాడి వేటాడి అలసిపోయి పక్కనే ఉన్న శివాలయం దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ శివదంతు మహారాజు స్వర్గాన్ని పాలించే ఆ ఇంద్రదేవుని ఏడుగురు బిడ్డలు ఆడవికొచ్చి శివుని గుడి పక్కన శివకరుణులోన కేరింతలు కొడుతూ స్నానాలాడుతుంటే అందులున్న అమర కన్యను చూసి శివదంతు మనసైత వారేసుకుంటూ తనని చూసి ఆ అమర కన్య కూడా సిగ్గు మొగ్గైతుంటే రాజు గమనించాడు. గండం నుంచి గట్టెక్కే మార్గమే లేదా? ఎందుకు లేదు నాయన, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తప్పకా ఉంటుంది. మీ చెల్లె నీకు ఎంత దూరంగా ఉంటే యమగండం కూడా నీకంత దూరం అవుతుంది. అని వెంకయ్య చెప్పంగానే నలభూపతి బాగా ఆలోచించి ఐదేళ్ల తన చెల్లె సూరమ్మను వంటి స్తంభము మేడలో ఉంచి ఊపిరి పీల్చుకున్నాడు. పదేళ్లు గడిచిన తర్వాత కామాక్షమ్మను లగ్గమాడి సుఖంగా ఉంటున్నాడు. ఒంటి స్తంభం మేడలో ఒంటరిగా 15 ఏళ్ళు సూరమ్మ అనురాగాలకు ఆప్యాయతలకు దూరమై తన రాతను నిందించుకుంటూ తల్లిని తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నది చెల్లే సూరమ్మ. అమ్మా, నన్ను ఎందుకన్నావమ్మా? Ha ha ha!
గుండంలో నా పుట్టిన రాత మారలేదే, ఈ దీనురాలిపై ఎవరికింత జాలి కలుగదాయే. ఆ స్వర్గంలో నిమ్మలంగా నువ్వే ఉంటి, నిప్పుల గుండంలో నేను ముద్దు మురిపాల నిన్నో మంచి పెంచిన నాయన్న, నా మీద ఎందుకని పగవు నిన్నో తెలువకున్నదమ్మా. దిక్కులేని అనాథ బతుకును నేను బతకనమ్మా, నీ చల్లనైన ఒడి కావాలమ్మ నన్ను తీసుకుపోవమ్మా. పడుతున్న గోసలనైతే చూడలేని ఆ సాంబ శివుడు, అయ్యో మంచులాగా కరిగిపోయిండు, మంటలాగా మండనే మండిండు. నలభూపతి కళ్ళు తెరిపించనీకి బాబనయ్యగా ఏకం గట్టి, కైలాసాన్ని వదిలిపెట్టి నాగుల కొండకు రానే వచ్చి నలభూపతినైతే కలువనే కలిసిండు. ఎవరు మీరు ఓ స్వాములు, ఏడి నుంచి వస్తున్నారు స్వాములు, నన్ను గలువానికి కారణం మీరు వివరిస్తే వింటాను స్వాములు. మంచి మాట నీకు చెప్పి పోదామని మంచు కొండల్లోంచి నేను వచ్చాను, శల్యసురమ్మను బాధ పెడుతున్నావు. ఒంటి స్తంభం మేడలోని నీ శల్యకు ఏడు రోజుల్లో నా పెళ్లి చెయ్యకుంటే నువ్వు నీ వాళ్ళంతా నాశనమైతారు. తోడబుట్టిన శల్యను నువ్వు ఏడిపించుట న్యాయమా, నువ్వు రోజు రాజభోగంలో తేలిపోతున్నావు ఇది ధర్మమా. చేసిన తప్పుకు ఓ రాజా చెంపలేసుకొని ఇప్పుడే మారాజా, నేను చెప్పిన తీరుగా శల్య లగ్గం జరిపించు రాజా, నా మాట కాదని అంటివో నరక బాధలు తప్పవు మహారాజా. అని బాపనయ్య వెళ్ళిపోగానే నలభూపతి గడగడ వణికిపోయి, మంచోణ్ణి తెచ్చి శల్యకు పెళ్లి చేస్తే దానికి పుట్టే కొడుకుతోని నాకు ప్రాణగంటం ఉంటదని ఆలోచించి, ముక్కు ముఖం కాళ్ళు చేతులు చక్కగా లేని సంసారానికి పనికిరాని పరమ కొట్టును వెతికి తెచ్చి శల్యలకిచ్చి పెళ్లి చేసిండు. అన్నమాటను కాదనలేక పరమ కొట్టును లగ్గమాడి, తన భర్తను చూసి అల్లాడిపోయి అన్నతో తన బాధనంతా ఎల్లబోసుకుంటున్నది. ఏమిటయ్యా ఇది? ఎందుకన్న నా మీద నీకింత కరుణ లేకపాయే, ఈ పిలిమిటితో నా బతుకునంత నేనెట్లెల్లదీయాలే. పదిండ్లు నేను ఒంటరి దానిగా బాధలెన్ను పడితే, నువ్వు పిలువగానే నా కష్టాలు కడతేరినవనుకుంటీ. మనసులో
మనసులోన మర్మం దాచి మాయ మాటలెన్నో చెప్పి చెల్లే కన్నీళ్లను దుడిచి వెంట పెట్టుకొని ముందుకు నడిచి నమ్మిన దంపతులాను సింహాని సీకటిలోన పన్నెండా మడ దూరాన అడవికి తీసుకొచ్చి ఆదీనుల నాగం జయ్యన చేసిండు ఆనందంతో తన పట్నం చేరిండు ఆనందంతో తన పట్నం చేరిండు అలా పన్నెండేళ్ళు గడిచినా గాని కులదేవుడు మెచ్చి ఒడినింపలేదని పరదేవుడు మెచ్చి వరమియ్యలేదని అల్లాడిపోయింది సూరమ్మ. తనకు సంతానమియ్యలేదనే బాధతోని కైలాసం తొవ్వబట్టింది. అది గమనించిన పరమశివుడు సూరమ్మ మీద దయదలచి సంతానం ఇవ్వాలని నిర్ణయించుకుని వీరభద్రుణ్ణి తన కైలాసానికి విలిపించుకుంటుండు. ఆ భోలా శంకరుడు
దండాలు దండాలు నా తండ్రి నీకు శివయ్య, నన్నెందుకు రమ్మన్నావో చెప్పు శివయ్య, ఏమా పదచ్చింది నా తండ్రి నీకు శివయ్య, నీకేమి నేను చెయ్యాలి చెప్పు శివయ్య, ఎన్నడు నేను నీ కళ్ళలో నా శివయ్య, ఈ ఆవేదనను చూడలేదయ్యా శివయ్య, ఏదైనా సాధించి నిన్ను నేను శివయ్య, సంతోష పెడతాను నన్ను దీవించు శివయ్య. సూరమ్మ కడుపున నువ్వే పుట్టి ఓ కొడుక, నీమేనా మామ పొగరని చేసి నా కొడుక, ఆ తల్లి బాధలు తీర్చాలే నువ్వు ఓ కొడుక, చెప్పేటి మాటను శవున పెట్టురా నా కొడుక, అన్నగర పయ్య పోగన్నగా పుట్టి అక్కమాంకాలి మందగాస్తుండు, అక్కమాంకాలికి నువ్వు దొరకాలి ఓ కొడుక, ఆ తల్లి చేతుల్లో నువ్వు పెరగాలి నా కొడుక, భోగన్ననే చేరి సావాసం చేసి ఓ కొడుక, సవ్వ లక్ష మందను నువ్వు గాయాలి నా కొడుక, శివుని కోరికను విన్నా వీరుడు తండ్రి మాటను జవదాటొద్దని, రెండు చేతులనే జోడించి దండాలు పెట్టంగానే ఆ వీరభద్రున్నై యాపకాయంతుండగా చేసి, సూరమ్మ వచ్చే దిక్కుకు తలదిప్పి చూసుకొని, ఆ శివుడే కైలాసాన్ని వదిలిపెట్టిండే, సూరమ్మ తల్లికి ఎదురు రానే వచ్చిండే, సూరమ్మ తల్లికి ఎదురు రానే వచ్చిండే. ఓ శివ శంకర పిల్లల్ని ఆమాని అడిగే కన్ని ఇచ్చేటు నీవి నా కడుపు ఎందుకు కందిస్తలేవు, నీ మనసులే ముందో ఆ గుట్టు విప్పు, నీకు కొడుకు నీ అటానికే నేను ఉండదెస్తున్నాను సూరమ్మ, ఇన్నాళ్ళు నువ్వు పడ్డ బాధలు తీరిపోయే రోజు వచ్చిందే మాయమ్మ, చేస్తే దొల్లిపోతుందమ్మ మాయమ్మ సూరమ్మ, అట్లయితే ఓ నా జంగమ దేవా ఉండను నా కొంగుళయ్యవయ్యా, కొంగుళ్ళయ్యేస్తే ఓ నాయమ్మ కొంటిరికమైతది నా మాట అయినవమ్మా, ఒళ్ళే వేసిన గాని ఒలికిపోతుందమ్మ, రెండు కాళ్ళు ఒక్క దగ్గరికి పెట్టమ్మ, పిట్ట పిల్ల లెక్క నోరు దొరవమ్మ, తెరిచిన నోట్లో ఉండ వేస్తానమ్మ, పరమశివుడు చెప్పినట్టుగా సూరమ్మ నిలబడగానే తారక మంత్రాన్ని శివుడు తను వెళ్ళా చదువుకొని, యాపకాయంతా ఉండను ఆ తల్లి నోట్లో వేసి సల్లంగా దీవెనలిచ్చి శివుడు మాయామైపోగానే, ఆ ఉండను ఆనందంగా మింగేసి దండాలు పెట్టుకొనెనకకు మళ్ళింది, చంద్రగిరి పట్టము చేరా వస్తుంది, ఆ ఉండను మింగంగానే సూరమ్మ కడుపు వంటి నెలలు నిండుతున్నవి, ఒకరోజు నాగుల కొండ నుంచి వచ్చిన కుమ్మరోళ్ల తానా కుండలు, షాలోళ్ల తానా బట్టలు, బెస్తోళ్ల తానా చాపలు తీసుకొని, ఆళ్లకు కడుపు నిండా పెరుగన్నం పెట్టి అన్నయోగక్షేమాలు తెలుసుకొని, తన గురించి అన్నకు చెప్పమని వంపిస్తది, వాళ్ళు సరాసరి నలభూపతి దగ్గరికెళ్ళి అన్ని విషయాలు చెప్పంగానే అఖిలా మండుతూ లేచిండు,
ఆ నాగుల కొండరాజు. ఏమిటి, సూరమ్మ బతికే ఉందా? పైగా కడుపుతో ఉందా? అడవిలో ఆగంచే చూస్తే దాని సంసారానికి పనికిరానోనితో దాని కడుపెట్ల వండింది. ఆ పిండాన్ని, దాన్ని, దాని పట్నాన్ని సర్వనాశనం చెయ్యాలి. ఓరి బెస్తమల్లయ్య, నువ్వెంటనే పాములోలతానికి పోయి నా పేరు చెప్పి కాలకుండ విషాన్ని తెచ్చి అది కలిపి పిండి వంటలు చేసుకురా. ఓరి శాల ఏరయ్యా, నా ముద్దుల చెల్లెలి కోసం పోగు పోగుకు విషాన్ని దాపిస్తూ చీరను రైకును నేసుకునిరా. పాపం నా చెల్లె కడుపుతో ఉంది. తోడ పుట్టినందుకు బట్టలు పలహారాలు పెట్టొస్తా. కల్పిన పలహారాలు సిరరైకను తీసుకొని నయవంచకుడు ఆనల భూపతైతే నాగుల కొండను వదిలిపెట్టి దేశ దేశాలన్నీ దేవుళ్ళాడినమ్మ ఈరోజు తెలువంగ సూడవస్తీనమ్మా. కడుపుతో నువ్వున్నవని తెలిసి మీ వదినే మురిసిపోయిందమ్మా. పిండి వంటలు ఈ బట్టలు నీకు వెట్టి రమ్మని పంపినాదమ్మా. అన్నా, ఇవాళ నాకెంతో ఆనందంగా ఉందన్నా. నా ఊళ్ళంతా నాకు దగ్గరైండు. ఇంతకంటే నాకేం కావాలన్నా? ఎప్పుడు వెళ్ళినవో ఏమో. లే అన్నా, అన్నందిందువు గాని. లేదమ్మా, ఇవాళ సోమవారం, నేను గంగతానం చెయ్యందే ఏమీ ముట్టను. అయితే నువ్వు కూసో అన్నా, నేనిప్పుడే గంగకు పోయి తానానికి నీళ్లు తీసుకొని వస్తా. దాసీలతో చెప్పి నలభూపతైతే ఆ ఇంటిలో నుంచి బయటికొచ్చేసిండు. ముద్దుగున్న సీరరై కల్లి కట్టుకోవాలనే ఇద్దరు దాసీలు బుద్ధి ఉట్టి అవి కట్టనే కట్టిండు. కట్టుకోగానే ప్రాణాల నొదిలిండ్రు. సూరమ్మ వాళ్ళను కష్టం చేస్తే కష్టంలో బూడిద గాలికి ఎగిరి చుట్టుపక్కలున్న ఇళ్ళల్ల వడితే అల్లవున్నోళ్ళంతా సావనే చచ్చిల్లు. వానకు బూడిద కొట్టుకు పోయి షెర్ల కలవంగానే శాపలు చచ్చే. శాపలు దిన్నోళ్ళు చూస్తుండంగానే నెత్తురు గక్కి సావనే వట్టే. నెలలు నిండిన సూరమ్మకైతే వీరుడు బీరప్ప పుట్టనే పుట్టే. బీరప్ప పుట్టంగ భూతల్లి అదరంగ నలభూపతైతే ఉలికి పడిలేసి చెల్లె నిల్లాడిందని తెలుసుకొని పిచ్చి వడ్డినట్టు రంకెలే వేసి నలుగురు కటికొల్ల విడిపించుకునే. ఓరి కటికొల్లారా
నాడు సంపదల మీద ఆశ పెంచుకొని చంద్రగిరి పట్నం చేరనే వచ్చిండు ఆ సూరమ్మకు సంగతి చెప్పిండ్రు. చంద్రగిరి పట్నం చేరనే వచ్చిండు ఆ సూరమ్మకు సంగతి చెప్పిండ్రు. వాళ్ళ మాటలినగానే పచ్చి బాలింతలో కనుకు బుట్టి మనసంతా అల్లాడిపోయను. వాళ్ళ మాటలినగానే పచ్చి బాలింతలో కనుకు బుట్టి మనసంతా అల్లాడిపోయను. కొడుకా అయ్యో ఏమి కాలం వచ్చిరా. ఏమిగా వచ్చేరవో కొడుకా నాది ఏమిగా చారవు నా కొడుకా. ఏమిగడి వచ్చేరవో కొడుకా నాది ఏమిగా చారవు నా కొడుకా. లేక లేక నువ్వు పుడితివి లేక లేక నువ్వు పుడితివి ఇంతలో నదురమై చుట్టివి. ఓ కొడుకా ఓ నా కొడుకా ఏమిగడి వచ్చేరవో కొడుకా నాది ఏమిగా చారవు నా కొడుకా. ఏమి గడి వచ్చేరవో కొడుకా నాది ఏమి కాచారం నా కొడుకా. కొడుకా అయ్యో నాన్న నన్న పోయకుంటిని నీకు చూల నన్న వాడకుంటిని పాలనీయ కుంటిని గోరు ముద్దలన్న వెట్ట కుంటిని నిన్ను గలనీకి ఓ కొడుకా నేను బాధలెన్ను ఎల్లదీసిని. నిన్ను గలనీకి ఓ కొడుకా నేను బాధలెన్ను ఎల్లదీసిని. ఆ బాధ తీరక పాయరా ఆ బాధ తీరక పాయరా నా ముడి పాలు తీరక పాయరా. ఓ కొడుకా ఓ నా కొడుకా ఎక్కడున్నా కానీ ఓ కొడుకా నువ్వు చల్లగుండాలిరా నా కొడుకా. ఈ తల్లి దీవెన ఓ కొడుకా నిన్ను కాపాడుతుంటదిరా నా కొడుకా. తని గొడగొడ గోసరిల్తూ 12 రోజుల పసిగుడ్డును కటికోళ్ల చేతుల పెట్టిన కొడుకు బయలమని చెప్పుతుంది సూరమ్మ. ఆ పసిగుడ్డును తీసుకొని కటికోళ్ళు పట్టము దాటి కాంచలమర్రి కిందికొచ్చి బిడ్డను కింద పడుకోబెట్టి తలపన్ను నరకడానికి కత్తుల్ని తీస్తుండ్రు. కసాయి కటికోళ్ళు ఆడి విల్లా చంద్రమ్మ కామకాలితో వెలుగంగా సెల్లే చంద్రమ్మను పానంగా
సాది సవరించి సవాలక్షమందను చేసుకుని ఆ మందను గాయాడివిలకు శల్లచంద్రమ్మతో కలిసి వచ్చింది పోరడున్నట్టున్నాడు. ఎవరి పోరడో? ఎవరి పోరడైతే ఏంది సెల్లే, ఆడు మామూలుడు కాదు, అసాధ్యుడు. లేకపోతే గాడెట్లుంటాడు? ఇప్పుడు ఏం చేద్దాం అక్క? ఏం చేద్దాం? మనకైతే చెట్టెక్క రాదు, కిందుండే ఇద్దరం కొంగుజాపి విలుద్దాం. నేను అనుకున్నట్టు వాడు అసాధ్యుడే అయితే ఎవరి ఒళ్ళోనైనా పడతాడు. నీ ఒళ్ళో పడితే నువ్వు సాదుకో, నా ఒళ్ళో పడితే నేను సాదుకుంటా. ఎవరి ఒళ్ళో పడ్డా గాని సొంత తమ్ముళ్ళ లెక్క చూసుకుందాం. అలాగే అక్క. నారాయణ నారాయణ. అమ్మ మాంకాళి, ఆ పిల్లగాడు మా దేవతల పిల్లగాడు, నాకిచ్చేయమ్మా, స్వర్గానికి తీసుకుపోతా. లేదు మునీంద్ర, వీడు ఏరుకోరి నా ఒళ్ళోనే పడ్డాడు, వీణ్ణి నేనే సాదుకుంటా. అది కాదమ్మా, ఆ పిల్లగాని నువ్వు సాదలేవు, వానితో నీకు లేనిపోని తిప్పలుంటాయి. నా తమ్ముణ్ణి పెంచుకోనికి ఎన్ని తిప్పలైనా పడతా, నీకైతే ఇయ్యా. సరే, నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంట, భద్రంగా పెంచుకోమ్మా. నారాయణ నారాయణ.
నిన్ను తాకిన క్షణమే నా తనువులోని అనువనువు పులకరించి పోయరా, మమకారంలో నన్ను ముంచెరా, మురి పాలల్లో కన్న తల్లి ప్రేమల్ నాలోన పెంచినావు, కలలో ఊహించని భాగ్యాన్ని ఇచ్చినావు. నీ కన్నా నాకు మరో లోకమే లేదు, మరో ప్యాసే లేదు. జోలాలి 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 జో జోలాలి. తమ్ముడు బీరప్పను చూసుకోనికే సరిపోతుంది. రోజూ నీకు కడుపు నిండా తిండి పెట్టి కరుసులకిస్తాగని నా సవాలక్ష్యమందును దగ్గరుండి గాయ తమ్మి. సరే అక్క, నువ్వు కరుసులకిస్తా అంటే నువ్వు ఎట్లా చెప్తే గట్లింటా. అలా అక్క మాంకాలి తమ్ముని మీదే ఆశల్ని పెట్టుకొని పెంచి పెద్ద చేసి ఏడేండ్ల బాలుణ్ణి చేసింది. విద్యా బుద్ధులు నేర్పించటానికి గురువుల దగ్గరికి పంపిస్తే నాలుగు వేదాలు, ఆరు శాస్త్రాలు, 18 పురాణాలు, భారత భాగవతాలు నేర్చుకున్నాడు వీరప్ప. లోక కళ్యాణార్థం తాను అవతరించిన విషయం గుర్తించి గుర్లగాయని చేయించుకొని ఆ విషయం అక్క మాంకాళితో చెబితే ఒప్పుకోదని అలిగి గురుకులం నుంచి పారిపోయి నాగులకుంట చెరువు దగ్గర దాక్కున్నాడు. చీకటి పడుతున్న తమ్ముడు రాకపోయేసరికి బెంబేలెత్తి నాగులకుంట దిక్కు తమ్ముడు పోయిండని తెలుసుకొని ఆగమాగంగా నాగులకుంట చెరువు తాన తమ్ముని కోసం దేవులాడుతుంది. బతుకేలా నన్ను చూడలేవా, ఎన్నో ఆశలు నీపై నేను పెట్టుకుంటి గదరా, నా ఆశల పైన మన్నే మోసి నన్ను దిలి వెళ్ళకురా. లక్షమంద కన్న నువ్వే ముఖ్యమని ఆ మంద నొదిలి నీపై మమకారం పెంచుకుంటి కదరా, నీ కన్నా ఈ పట్నం నాకే మెక్కువగాదంటూ నా పాలన నొదిలి పానంగా నిన్ను చూసుకుంటి కదరా. ఎందుకు తమ్మీ ముఖము చాటునే మనసుకు గాయం చేస్తున్నా. ఏమైందిరా తమ్మి, ఎందుకని వచ్చావు మన ఇంటికి, మనము పోదాం పారా. అక్క ఏమనుకోకే, తప్పైతే మన్నించే, నేనైతే ఇప్పుడు మన ఇంటికి రాను. ఉజ్జయినికి నిన్ను రాజునే చేస్తా, ఉన్న సంపదనంతా నీకే రాసిస్తా. లోక కళ్యాణము కోసమొచ్చి నోని రాజ్యాలు నాకొద్దు గొర్లగాసుకుంటా.
ఉండగా నీకి మస్తు మందున్నారు, పసిపోరాగా నీవి అడివిలెట్లుంటవురా. మనసుమ్ము మనము దగ్గర ఉండి చూసుకుంటేనే సుఖముంటదక్కో. నన్ను కాదంటే ఏడుస్తానక్కో, నేను ఏడిస్తే నువ్వు చూడలేవక్క. మందతానికి నన్ను తీసుకెళ్ళక్కో, మనసు నిమ్మలం చేసుకో అక్కో. నా మాట మన్నించి బయలుదేరక్క. అనగానే వీరప్ప మంకుతనము తెలిసిన మాంకాలి, అట్నుంచి అంటే తమ్మును తీసుకొని కాంచల మర్రి కాడున్న మందకాడికి పోయింది. మందనుగాస్తున్న బోగన్నను పిలిపించుకొని తానొచ్చిన సంగతి చెబుతున్నది. అక్క మాంకాలి మేము కాదు పార్వతి, ఇది బీరయ్య చేస్తున్న దాన ధర్మాల ప్రభావం. స్వామి, సూరమ్మ కడుపున బుట్టి అక్క మాంకాలి దగ్గర పెరిగి పొద్దంతా సవాలక్ష మందిని గాసుకుంటా బాగానే కష్టపడుతున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు. పెళ్లి కాకుండా బీరయ్య ఎన్ని దానాలు చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? నిజమే పార్వతి, బీరయ్య లోపల పెళ్లి ఆలోచనలు పుట్టించే ప్రయత్నమే ఇప్పుడు త్రిమూర్తులం చేయబోతున్నాము. అని శివుడు జంగమయ్యగా, విష్ణువు అయ్యోరుగా, బ్రహ్మ బాపనయ్యగా వేషాలు మార్చి ఆకాశం నుంచి అడవిలోకి దిగి కాంచల మర్రి కాడికొచ్చిండ్రు. వీరయ్య దానము చేసుకుంటే ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు నవ్వుకున్నారు ఆ త్రిమూర్తులు. హరహర మహాదేవ శంభో శంకర. ఎవరు స్వామి మీరు? మీకేం కావాలి? భూమండలంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకుంటూ వస్తున్న దేవజంగాలం నాయన. మేము రుద్రాభిషేకం చేసుకోవడానికి నీ మందలున్న బంగారు ఛాయగల్లా గొర్రెపాలు ఒక ముంతెడు కావాలి, ఇప్పిస్తావా? సరే స్వామి, ఇప్పుడే తీసుకొని వస్తా. చూడు నాయన, నీకు పెళ్ళయిందా? లేదు స్వామి.
అయితే నువ్విచ్చే దానం మాకు అవసరం లేదు. అదేంటి స్వామి, నా పెళ్లికి ఈ దానానికి సంబంధమేముంది? ఉన్నది నాయన. పెళ్లిగానోడు ఎన్ని దానాలు చేసినా పట్టినోళ్లకు బర్కతుండదు, పెట్టినోళ్లకు మోక్షముండదు. మీరిప్పుడు ఎక్కడికెళ్తున్నారు స్వామి? శ్రీశైల పర్వతం పోతున్నాం. స్వామి సేవలు చేసుకుని తిరిగి 32 రోజులకు వస్తాం. మీరొచ్చేసరికి నేను లగ్గం చేసుకుని భార్యాభర్తలము కలిసి మీకు దానం చేసి మీ దీవెన తీసుకుంటాం. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి. ఎందుకిట్లొచ్చావు సవాల క్షమంద సల్లంగుంది గదా, ఏడు జాగిలాలు నీ అన్న భోగన్న తల్లి మల్లి గొర్రె తమ్మి బాగుందా, కడుపు కన్నము కాలికి చెప్పు సుట్టల పోగకు కట్ట గొంగడుంద మాటన్న చెప్పుర ఓ తమ్మి బీరప్ప. అన్ని బాగున్నాయే, అంతా బాగుంది. బాగుంటే నువ్వెందుకొచ్చినవురా తమ్మి? బాగుందక్క నీ మందలిచ్చుడు. అడవిలోకి వెళ్ళొచ్చిన తమ్ముణ్ణి పట్టుకుని ఆకలి కడుపు ఆరిన ముఖం గురించి అడుగుతావనుకున్నా గానీ నీ మంద గురించి అడుగుతావనుకోలేదక్క. అది కాదు తమ్మి, మంద సెల్లగుంటేనే మనమంతా సెల్లగుంటాం తమ్మి. అయినా ఏదో మాట వసకన్నా మనసులో పెట్టుకోకు, నీకంటే నాకు ఎక్కువేముంది. సరే గాని ఏం పది మీద వచ్చినావు తమ్మి? అక్క, పెళ్లి పెటాకులు గానోడు దానం చేస్తే పట్టినోనికి బరకతు, పెట్టినోనికి మోక్షం ఉండదంట కదక్క. అందుకని నాకు పెళ్లి చేయమని అడగడానికి వచ్చినక్క. పెళ్లి మీద నీకు మనసు కలిగిందని ఎంత సల్లని మాట చెప్పినవురా, నువ్వేది అడిగినా చేసి పెడతానురా. 56 రాజ్యాల రాజుల పిల్లల్ని పిలిపించి నీకు చూపిస్తా, నచ్చిన దాన్నే కాయం చేస్తా. ఏరుగెత్తు బంగారాన్ని ఇచ్చి నీకు ఎదురు పెండి చేపిస్తా, నువ్వు కోరుకున్న దానితో నీకు కొంగు ముడినే ఏపిస్తా. అక్క ఓ నా యొక్క ఆరాధులల్లా మేనా మామలు నాకివలన్నా ఉన్నారా? మన తల్లికి తోడ బుట్టినోళ్ళు లేరు, మేన మరదండ్లు నీకెవ్వలు లేరు. నాగుల కొండాల నలభూపతి నాకు మేనా మావ నాగులకుండ నలభూపతి శుద్ధి నీకెట్లా తెలుసు తమ్మి? సవ్వా లక్ష గొర్రెల మందకు 12 కరువచ్చినాడు. నాగుల కొండల మేపు కొద్దామని మందను నేను తోలుకెళ్ళితే, కాని పట్నంలున్న సిక్కుడు చెట్లను కాకర తీగల్ని దొక్కుకుంటూ 12 పంటల పత్తి సేను, 1 పంట నువ్వుల సేను. మనమందనైతే మేస్తూ ఉంటే 10,000 పట్టు దారం కట్టుకొని అల్లుడ వీరయ్య, నీ మందనైతే మలుపుక బొమ్మని శరణు ఘోరంగా రోజు దరిసింది ఆడు నా మామాని. ఆ ఉజ్జయిని కొండల్ల మోహినికి శివునికి పుట్టిన మాంకాళి, గొడ్డువతుల రెడ్డి ఇంట్లో నా గౌరల బిడ్డై పెరిగింది. మాంకాళి కాలు అడగానే గొడ్డువతు రెడ్డి ఇల్లాలు, గర్భమునైతే దాల్చింది అడవిళ్లకు జన్మను ఇచ్చింది.
మల్లన్నాడి విల్లకట్నం కింద ఇచ్చిన ఏడు గొర్రెలని బలసక్కంగా సాది సవరించి సవాలక్ష్యమందను చేసుకొని ఆ మందను గాయాడివిలకు శల్ల చంద్రమ్మతో కలిసొచ్చింది. ఓపలేక నీడ పట్టు కోసం ఇద్దరు కాంచాల మర్రి కిందికే చేరి ముంతల నీళ్ళైతే దాగి చెట్టు కింద కూసోని వాళ్ళు చెట్లు ఆడుతుంటే అప్పుడు వాళ్ళకు ఇనిపించే ఊడల్ల పసిగుడ్డు ఏడుపు తప్పుడు ఆ సప్పుడి రగాలే చెట్టుపైకి అక్క చెల్లెళ్ళు చూసిండు అయోమయంతో అక్క చెల్లెళ్ళు ఒకరిని ఒకరు చూసుకున్నారు. దండాలు దండాలు నా తండ్రి నీకు శివయ్య, నన్నెందుకు రమ్మన్నావో చెప్పు శివయ్య, ఏమాపదచ్చింది నా తండ్రి నీకు శివయ్య, నీకేమి నేను చెయ్యాలే చెప్పు శివయ్య, ఎన్నడు నేను నీ కళ్ళలో నా శివయ్య, ఈ ఆవేదనను చూడలేదయ్యా శివయ్య, ఏదైనా సాధించి నిన్ను నేను శివయ్య, సంతోష పెడతాను నన్ను దీవించు శివయ్య.
ఓ తమ్మి నీమేన మామా మంచోడుగా దాడు మాయదారోడు. పంచన్న పాప కారి తమ్మి ఆడు కొంచన్న కుల ద్రోహిరా తమ్మివాడు. పొద్దు మాపు కయ్యాలు లేకుంటే తిన్న తిండి ఆనికెన్నడరగదు. నీ తల్లి నిన్నో బాధలు పెట్టిండు విషము కలిపి ఎన్నో పానాలే తీసిండు. నువ్వు బుట్టంగానే నిన్ను జంపానికి పన్నాగాలెన్నో వాడు పన్నెండు. ఆని పట్నమాని మీద మన్ను బొయ్యా అని బిట్ట నీకెందుకు తమ్మి లోకమేమి గుడ్డు పోలేదు తమ్మి. సరే గాని అక్క, నువ్వు చెప్పింది నిజమే గాని ఎంతైనా మన మీనమ్మ కదక్క. సరే తమ్మి, ఎంత చెప్పినా నీ మంకు నీదే నాయే, నీ ఇష్టం వచ్చిందని చేసుకో. నేనైతే ఇంటికి రాను. ఇన్నాళ్ళు నిన్ను పెంచి పెద్ద చేసినందుకు నా హస్తకంకణాలు ఇచ్చి పెళ్లి బొట్టు పెట్టి ఒళ్ళె ఒడువాలు పోసి నెత్తి లక్షింతలేసి సాగనబ్బుతా. తమ్ముని శక్తి గ్రహించిన మాంకాలి పెళ్లి బొట్టు పెట్టి కత్తి చేతికిచ్చి దీవించి పంపింది. వీరప్ప గుర్రాన్నెక్కి వేగంగా కొండలు గుట్టలు దాటుకుంటూ పోతుంటే గంగమ్మ అడ్డమొచ్చింది. ముందుకు పోనీకి తొవ్వలేక వీరప్ప గుర్రము దిగి గంగపై కన్నెర్ర చేస్తుండు. ఆ వీరుడు వీరప్ప. ఎందుకమ్మా నా మామ పేరింటేనే అందరూ గజ్జున వణికిపోతున్నారు, ఇంత పిరికి బతుకు బతుకుతారెందుకు? మామ జుట్టు బట్టి ఆడించే అల్లుణ్ణి బీరయ్యను, నేను భయపడను, ఎవ్వనికి గెలిచి వస్తాను గాని ఓడిపోనెప్పటికీ. సరే ఇది ఇట్లా ఉండనియమ్మా, నా మీనమామ గురించి వానికి బిడ్డలెందరూ కొడుకులెందరూ తెలిసినోళ్ళు మన చుట్టారల్లా ఎవరున్నారంటావమ్మా? ఉన్నారు కొడుక, ఎరుకల తల్లి మావురాలెల్లమ్మకు బాగా తెలుసు. ఎల్లకకు తెలుసా? ఇప్పుడు అక్క ఎక్కడుంటది? మట్టు మంగళారం పుట్టు బుధారం నీ బావ జమదగ్నికి పూజలు చేయడానికి ఇయాల గంగతనానికి ఇడికే వస్తుంది. అక్కను పట్టుకో, అన్నీ చెప్తుంది గాని పెళ్లి కొడుకు వైతున్నావు, మరి చిన్నమ్మకేం లేదా? ఎందుకు లేదు చిన్నమ్మ, రేపు కలియుగము పుట్టనుంది పెరగనుంది. నా భక్తులు ఒగ్గోళ్ళు బీర్లోళ్ళు నా పండుగ చేస్తారు. నేను పోయి పిల్లని తీసుకుని సవాలక్షమంద కాడికొస్తా. శుక్రవారము సూరపెళ్లి కొడుకునైతా, శనివారము గంగస్నానానికి వస్తా, ఆదివారము బోనాలు చేస్తారు, సోమవారం నాడు లగ్నం చేస్తారు, మంగళవారం నాడు ఎల్లకకు పూజలు చేస్తారు, బుధవారం నాడు నాగవెల్లి చేస్తారు. లక్కాకు నల్ల పూసలు చక్కని కుడుక సనని వస్త్రం పెట్టి నీకు మేకపోతును బలిస్తారు. సొప్పబెల్ల తెప్పదెచ్చి నీ పొట్టలు దిలిపెడతారు. ముందు నీకు పండుగ చేసి తరువాత నాకు లగ్నం చేస్తారు. నా భక్తులు నీ గంగా స్నానానికి వస్తారు.
అప్పుడు నా భక్తులను ఎలాంటి హాని లేకుండా కాపాడాలి గంగమ్మ. అనంగనే గంగా ఆనందంతో దారి ఎంగనే వీరప్ప గంగను దాటి పరపు వండ మీద ఎల్లమ్మ కోసం ఎదురు చూస్తూ కూసుంటాడు. కొద్దిసేపటికి ఎరకల సానివేశంలో ఎల్లమ్మ గంగకొచ్చి తానము చేసి పైకి రాంగానే ఎదురుగా పోయి నిలబడ్డాడు. ఆ తమ్ముడు బీరప్ప. ఏమిరా తమ్మి బీరప్ప, అక్క మాంకాలి బాగుందా? పెళ్లి బొట్టు పెట్టుకుని ఎక్కడికి పోతున్నావు? ఎల్లక్కకు శరణు శరణు. అక్క, నలభూపతి బిడ్డను పెళ్లి చేసుకోనికి నాగలకొండ పట్నం పోతున్నా. నువ్వు పోయి కాంచాల మరి కాడుండు, నేను నాగులకొండకు పోయి నీ ఏడుగురు మర్దన్లకు ఎరకజెప్పి నీ తాత దోడిచ్చిన కలికిషిందోలి గుండం కాడికి తీసుకొస్తా. నీకు నచ్చిన దాన్ని చూసి లగ్గం చేసుకో. అది సరేగాని, పిల్ల బాగా లేకుంటే నీ అక్క మాంకాలి వంకలు పెడుతుంది కదరా. మరి పిల్ల ఎట్లుండాలని నువ్వే చెప్పరా అదక్క. లేకుంటా జూడు.
పట్టి లేకుండా చూడు, లేకుండా చూడు, బొడ్డున చూడి లేకుండా చూడు, లేకుండా చూడు, తమ్మి తోడ పాము లేకుండా చూడు, లేకుండా చూడు, పిల్లకు తాకుడు గల్లు లేకుండా చూడు, లేకుండా చూడు, ఎదురు మిక్కలు లేకుండా చూడు, లేకుండా చూడు, ఎదరు మాలు లేకుండా చూడు, లేకుండా చూడు, గుడ్డెలకు పాదం లేకుండా చూడు, లేకుండా చూడు, అరికాలకు చూడి లేకుండా చూడు, లేకుండా చూడు, అంటూ కడుపు లేకుండా చూడు, లేకుండా చూడు, ఇక బీరప్ప పెళ్ళి లేకుండా చూడు, లేకుండా చూడు. అయ్యో అట్లాంటి వింది తమ్మి, నువ్వు పెళ్లి చేసుకోవాలి, కొడుకులు బిడ్డలతో సల్లగుండాలి, మీ బావకు బట్టలు నాకు కట్న కానుకలు పెట్టాలి, అప్పుడే గదా మాకు నిమ్మలమయ్యేది. ఓరి దేవుడు దేవుడు దేవుడు, ఇవన్నీ చూసుకుంటా కూసుంటే లోకంలో ఎందరికి పెళ్ళైతుందక్క? అసలు నాకు పెళ్ళి అవుతుందంటవా? నవ్వులాటగా అత్తమ్మి, ఆడదానికి చెడు లక్షణాలుంటే ఎన్ని బాధలుంటాయో చెబుతా విను. చెప్పక్క. తమ్మి బీరయ్య, తుప్పిరెంటికల పిల్లని చేసుకుంటే దాంతో ఎప్పుడు జగడమే అవుతుంది. అక్క, తుప్పిరెంటికల పిల్లని చేసుకుంటే అట్లా అవుతుంది, ఇక మరి నెత్తిన మాలున్న పిల్లని చేసుకుంటే ఏమైంది అక్క? నెత్తిన మాడుంటే దువ్వన పెట్టి దువ్వరాదు, కుప్పే రాదు, బరువెత్తుకోరాదు. ఇక పాపెట్ల సుడున్నదాన్ని చేసుకుంటే? ఇక పాపెట్ల సుడున్నదాన్ని చేసుకుంటే తమ్మి, అది వస్తోనే మామని మింగి నీళ్లు తాగుతుంది. ఇక బొలిసిగున్నది ఇంత పొడుగు సగరం వేస్తుంది. ఎప్పుడన్నా మొగనికి కోపం వచ్చి జుట్టు పట్టుకుని కొట్టబోతే నా సామిరంగా పుసుక్కున్న సగరం ఉడస్తుంది, అది మందిన్నలకు పోయి కొట్టక ముందే మొత్తుకుంటది. బాగున్నదక్క, మరి పెడసన సుడున్నదాన్ని చేసుకుంటే? ఇక పెడసన సుడున్నది వచ్చిన వారంలోనే పెద్ద బావని మింగేస్తుంది, కనుబొమ్మలు కలిసినదాన్ని చేసుకుంటే. వినవా తమ్ముడా? వింటున్నాక్క. చేసుకున్న మొగుడు అట్లుండగానే ఇంకోటితో మారుమారం పోతుంది. ఇక కంట్ల మేలుండదాన్ని చేసుకుంటే తమ్మి, అది పొద్దుగాలేసి ఆకిలి ఊడిసి సాంపు చల్లి పొయ్యి కింద మంట పెట్టి పొయ్యి మీద ఎసరు పెట్టి ఎవరెవరు ఎట్లా పోతున్నారని మూడు బాటల కాడికి వచ్చి నిలబడి చూస్తుంది. ఇక సూర్యకిరణాలు దలగంగానే తమ్మి, కంట్లకి వెళ్ళి నీళ్లు గారుతాయి, నీళ్లు గారుతుంటే కన్ను ఇట్లా అట్లా ఇట్లా అట్లా ఇట్లా అట్లా కొడుతుంటది. అది చూసి అక్కడున్న పూరగాళ్ళు పొట్టేగాళ్ళంతా ఇది నన్నే చూసి కన్ను కొట్టింది అనుకుంటారు. నీళ్లు దాగరు, నిద్ర పోరు, సున్నముల పుల్ల లెక్క సన్నగా అవుతారు. అబ్బో పెద్ద కథ మరి. ఇక తమ్మి, బుర్ర ముక్కును అడ్డుకున్న దాన్ని చేసుకుంటే అది లేస్తే లేస్తేనే కోటోనింటికి పోయి పోగా కొనుక్కొని ఇంత గోడ సున్నం గీక్కొని సర్రున ముక్కులకి ఎక్కించి ఎడమ చేతి కింద ఎవలన్న ఉండని వాళ్ళ మీదకి శివుడంతా చీదేస్తుంది. ఇక కొంగు అది కాకుండా, షింగు అది కాకుండా, పందిరి గుంజలు పాత గోడలని పాడు పగ్గని చేస్తుంది. వద్దక్క, ఇక మరి ఎత్తు పనులు అని చేసుకుంటే ఏమైందక్క? ఇక ఎత్తు పనులు ఉన్నదాన్ని చేసుకుంటే తమ్మి, అది మాట్లాడినప్పుడల్లా మొగన ముఖం మీదనే తుంపిలు పడతాయి. ఇక వానికి ముఖం కడుక్కోకున్నా సరే తుప్పిల్లు పడ్డానికి తువ్వాదలు తుడుచుకుంటే అయిపోయా. అక్క మరి ఇక నాలుక మీద మచ్చుంటే? ఇక నాలుకలు మచ్చున్నది అయితే నీ కడుపు గాలి అంటే నిజంగానే కడుపు గాలి తీరుతుంది. ఇక దొడ్డు పెదవులు ఉన్నదాన్ని చేసుకుంటే అది మొగని కంచంలో అన్నం పెడుతుంటే అన్నం కంటే ముందే దాని సొల్లుతోనూ కంచం నిండిపోతుంది. ఇక వానికి పులుసు లేకున్నా సరే? ఇక తమ్మి, అడ్డజీలలు ఉన్నది గాజులేసుకొని పోయింది అనుకో, ఓ ఇక మా నాన్న దాని చేతికి గాజులు ఎక్కాయి. నాలుగు గాజులు ఎక్కితే 40 గాజులు వలుగుతాయి. పలిగిన గాజులకు 10 రూపాయలు అయితే ఎక్కిన గాజులకు పావుల పడేసి పోతుంది. అబ్బో గొప్ప అదృష్టవంతురాలు. మరి దెబ్బల సుడున్నదాన్ని చేసుకుంటే ఏమైందక్క? ఇక దెబ్బల సుడున్నదాన్ని ఎప్పుడు గుద్దుతూనే ఉండాలి. ఓ రోజు పనుండి గుద్దడు. గుద్దకపోతే తమ్మి, వాడకట్లున్న ఆలీలతోని అమ్మలక్కలతోని పంచాయతీ పెట్టుకుంటుంది. అబ్బో ఇది కూడా బాగానే ఉందక్క. ఇక మరి అంటు కడుపు ఉంటే? ఇక అంటుడు కడుపు ఉన్నదాన్ని చేసుకుంటే తమ్మి, తిన్నప్పుడల్లా ఇంత తింటది, తిననట్టే ఉంటది. ఇక అత్తని మొగని బదనా చేస్తుంది. బొడ్డున చూడుంటే పిల్లలు పుట్టారు. తొట్టి కడుపున్న దాన్ని చేసుకుంటే మొగని కన్నెప్పుడు దాని కడుపు మీదనే ఉంటది. ఎందుకక్క? ఇక అత్తగారు ఎప్పుడు వస్తారో, అప్పాలు ఎప్పుడు తెస్తారో, అత్తగారు ఎప్పుడు వస్తారో, అప్పాలు ఎప్పుడు తెస్తారో ఎదురు చూసుకుంటా కొడుకో బిడ్డనో ఉడతారని మురుస్తుంటాడు. 9 నెల్లేంది, 9 ఏళ్ళైనా అది నీళ్ళాడదు. ఇక తమ్మి, తాకుడుగాలున్నదైతే మొగనికి అన్నమయ్యబోయి కాలుకు కాలు తలిగి అన్నం కూర మొగిరి ముఖం మీదనే ఇసిరి కొడుతుంది. ఇక ఎదురు పిక్కలుంటే పిల్లలు గారు. ఇక తమ్మి, గుడ్డెలకు పాదం ఉన్నది ఆకిట్లు అడుగు పెట్టిందంటే ఎంత మంచి సంసారమైన మట్టి కొట్టుకపోతుంది. ఇక అరికాలు చూడుంటే ఎప్పుడు మందిండ్ల కొంటే తిరిగస్తుంది. ఎప్పుడు దానికి తిరుగుడు రోగమే. అందుకే తమ్మి, ఇటువంటి చెడు లక్షణాలు లేని మంచి మర్దల్ని చూసి లగ్గమాడు, బతుకంతా నిమ్మలంగా ఉండు. ఓ ఎక్కరేనుక నామేన మరదల్లు, ఏడేడు మేడల్ల ఎండి మేడల్లున్నా, వాళ్ళల్లో నా మంచి లక్షణాలుంటేనే చూసుకొని నేను లగ్గమాడుకుంటా. సరే గాని తమ్ముడా, నువ్వొయ్యి కాంచల మరి కాన్నే ఉండు, వాళ్ళని తీసుకొని వస్తాను. వాళ్ళొచ్చేదాకా నువ్వు ఎక్కడికి పోకు.
నేను పోయి నీ మర్దన్లకు ఎరకజెప్పి గుండంలో స్నానం చేయమని చెప్తా. వాళ్ళు ఆ గుండంలో స్నానం చేసేటప్పుడు ఈ వరసోక్రాలు అన్నీ గమనించి నీకు నచ్చిన పిల్లను పెళ్లి చేసుకోతమ్మీ. లేనిది లేనట్టు చెబుతా, నిన్న జరిగింది చెబుతా, నేడు జరుగుతున్నది చెబుతా, రేపు జరగబోయేది చెబుతా. ఎరుకో అమ్మ ఎరుక, ఓ ఎరుకలమ్మ ఇలా రామ్మా. ఓ ముద్దు గుమ్మల్లారా, అందరికందరు పెళ్ళీడు కచ్చిండ్రు, అయినా మీకు పెళ్ళెందుకైతలేదో తెలుసా? మీ మీద దోషమున్నదే తల్లి. ఆ దోషం పోయి మీకు మంచి మొగుళ్ళు రావాలంటే మీ తాత దోడిచ్చిన కల్కి సింధోలి గుండంలో తానమాడాలే తల్లి. లేకుంటే మీ దోషం తొలగిపోదే తల్లి. ఈ ఎరుకలసాని చెప్పింది జరిగి తీరుతుందే ముద్దు గుమ్మల్లారా. ఎరుకో అమ్మ ఎరుక. బిడ్డలారా, వేళగాని వేళ అందరూ ఇలా వచ్చిండ్రేందమ్మా? నాన్నగారు, మా ఏడుగురికి దోషమున్నదని ఎరకలసాని చెప్పింది. దోషమా మీక? అవును నాన్నగారు, కాంచాల మర్రికడ మా తాత తవ్విచ్చిన కల్కి సింధోలి గుండం ఉందట కదా, అందులో స్నానం చేస్తే మా దోషం పోతుందట. హమ్మో, ఆ గుండం కాడిక వద్దమ్మా, అక్కడ పెద్ద పులులుంటాయి. ఎక్కి సవారీ కొడతాం నాన్న. గుడ్డేలుగులుంటాయి, కొరకాసులు పట్టుకొని పోతాం. జెర్రిపోతులుంటాయమ్మా, జంజనాలు వేసుకుంటాం. తాసుపాములు వస్తే తలకి కిరీటంగా పెట్టుకుంటాం, తుట్టె పురుగులు వస్తే మట్టలెక్క జుట్టుకుంటాం. అది కాదు బిడ్డలారా, కాంచాల మరి కాడ జిట్టపులి కంటే జిత్తుల మారోడు నీ బావ బీరప్పుంటాడు. బాహుబాహు, ఆహా, బిడ్డలంటే బిడ్డలు, ఈ తండ్రికి తగ్గ బిడ్డలమ్మా మీరు. ఎల్లి రండ్రమ్మా. ఏడుగురు మరగన్ వచ్చి గుండంలోకి దిగక ముందే వీరప్ప గుండంలో దిగి ఒక మూలన కాపే కాయగా తన మరదల్లొచ్చి గుండములో దిగి తానాలాడుతుంటే వరసోక్రాలున్నదవరికని వీరప్ప పరిశీలించి చిన్న మరదలు కామారతిపై మనసు పడ్డాడు. వంకలేదని వీరప్ప ప్రేమను పెంచుకున్నాడు. స్నానమాడే ఎవరు నువ్వు? స్నానం చేస్తుంటే చూస్తున్నావు. నేనెవరో చెప్తా గాని అసలు నువ్వు ఎవరో చెప్పరాదే పిల్ల. నేనెవరో చెప్తే తట్టుకునేంత దమ్ముందా? నా దమ్ము సంగతి ముందు ముందు నీకే తెలుస్తుంది గాని నువ్వెవరో చెప్పరాదే పిల్ల. ఏయ్ పిల్లంటావేంది, నేనేమన్నా నీకు మరదల్నా? మరదలివో మా ఎలాడివో చెప్తే కదా తెలిసేది. నేను నాగులకొండ నేలే నలభూపతి గావురాల చిన్న బిడ్డని. ఓహో, నాగులకొండ నలభూపతి బిడ్డవా? అయితే వరస కలిసిన దానివే. ఏయ్ వరస గిరస అంటావేంది, స్నానానికి వచ్చిన దానితో సరసమాడాలని చూస్తున్నావు, నీకు సిగ్గులేదా? సిగ్గెందుకు మరదలా, నీ అయ్య నాకు మీనమామైతడు, ఆయన తోడబుట్టిన ఒక్కగానొక్క చెల్లెలు సూరమ్మ కొడుకును నేను. సరసమాడితే తప్పేంది పిల్ల, నువ్వు సయ్యంటే నిన్ను పెళ్లి చేసుకోనికొచ్చినా. పెళ్ళ నిన్న?
పంత లెక్క నువ్వున్నవయ్యో నువ్వున్నవయ్యో, మాణిక్యమోలే నేనుంటినయ్యో నేనుంటినయ్యో, అరే అంబట్ల తిడ్డోలే నువ్వుంటవయ్యో నువ్వున్నవయ్యో, అందాల బొమ్మోలే నేనుంటినయ్యో నేనుంటినయ్యో, చెట్టున పెట్టోలే నువ్వున్నవయ్యో నువ్వున్నవయ్యో, మరి నువ్వు చేసిన బొమ్మోలే నేనుంటినయ్యో నేనుంటినయ్యో, గుడి మీద కొంగోలే నువ్వే ఉంటే నువ్వే ఉంటే, గుళ్ళో లింగమల్లె నేనుంటినయ్యో నేనుంటినయ్యో, తొంగోని ముఖమోలే నువ్వే ఉంటే నువ్వే ఉంటే, దొరసాని బిడ్డోలే నేనుంటినయ్యో నేనుంటినయ్యో. ఓ పిల్ల, నువ్వెట్లున్నావు నేనెట్లున్నావనే కథ పక్కకు పెట్టు. బావ బీరప్పకు నువ్వు నచ్చినవు, తప్పకుండా నువ్వు నన్ను పెళ్లి చేసుకుని తీరాల్సిందే. ఈ పొద్దు నేను వదిలిపెట్టేదే లేదు. బావా బావా, అది కాదు బావా. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎట్లా చెప్పు? మాట వరుస కన్నా కానీ నీ అందానికి వంక పెట్టేది ఉందా బావా? మా అమ్మాయిలకు నేను గావురాల చిన్న బిడ్డను. వాళ్ళు నాకు రోజూ ఇచ్చిన పైకమంతా 7 సర్వల్లో పోసి పందిరి గుజల కింద దాపెట్టినా. 3 గడియలు నన్ను ఇరిసిపెట్టినవంటే ఇంటికి పోయి ఆ పైకమంతా తీసుకొస్తా, అప్పుడు పెళ్లి చేసుకుందాం బావా. బాగానే చెప్తున్నావు గానీ నీ మాటలు నమ్మొచ్చంటావా? నీ మీద ఒట్టు బావా, నన్ను నమ్ము. అని అదిగిచ్చి బుదిగిచ్చి పట్ట పగలే బీరయ్యకు సుక్కలు చూయించి వెళ్ళిపోయి తండ్రికి అన్ని విషయాలు చెప్పింది కామరతి. నలభూపతి భయపడి ఒంటి స్తంభం వేడలో కామరతిని దాపెడతాడు. ఎంతకు కామరతి రాకపోయేసరికి అరచేతిలో అంజనమేసుకొని అన్ని సంగతులు తెలుసుకొని ఏమి చెయ్యాలో అర్థంగాక శివుణ్ణి తలుసుకున్నాడు. శివుడు ప్రత్యక్షమై ముత్యమంతా ఆడదాని కోసము 32 ఏషాలు గట్ట కథ పదువనంగానే గారడోని ఏషము గట్టుకున్నాడు. వీరుడు బీరయ్యా
కారాడోని నేను ఓ రాజా, నాకు గవ్వన్ని ఎందుకు మహారాజా, అంతగా నీకి అబుద్ధైతే నేను అడిగింది చేస్తావా మహారాజా? తప్పకుండా చేస్తాను, ఏం చెయ్యమంటావు? పచ్చల పల్లకిలో నన్ను కూసోబెట్టి మీ పట్నం చుట్టూ ఒకసారి తిప్పి తూర్పు దిక్కునున్న ఈరమల్ల గుళ్ళ కాడ దించిపి మహారాజా. ఓస్, ఇంతేనా? ఎవరక్కడ? మీరు వెంటనే వెళ్ళి పల్లకిని తీసుకుని ఏడుగురు బోయిల్ని రమ్మనండి. అని వెళ్ళంగానే ఏడుగురు బోయిలు పల్లకిని తీసుకొని కచ్చీళ్ళ దించుతారు. వీరప్ప వెళ్ళి ఆ పల్లకిల కూసుంటాడు. రాజు సైగ చెయ్యంగానే ఏడుగురు బోయిలు ఆ పల్లకిని లేపబోతుంటే అది ఎంతకు లేవదు. బోయిలంత ప్రయత్నించినా పల్లకి లేవకపోయేసరికి ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టిండు ఆ నలభూపతి. హా, ఏమిటి మాయా? ఏడుగురు బోయిలు ఒక్క మనిషిని పల్లకిని లేపలేకపోతున్నారే. మహారాజా, ఈ పల్లకి లేవాలంటే ఏం చెయ్యాలో చెప్పమంటారా? ఏం చెయ్యమంటావు? మీ కొడుకు శుక్రాచార్యుడు నా కావడి భుజానేసుకుని నా చెప్పులు నెత్తిలో పెట్టుకుని ముందట నడుస్తుంటే మీ ఏడుగురు బిడ్డలు మంగళహారతులు పట్టుకొని ఆయన వెనక నడుస్తుంటే ఈ బోయిలతో కలిసి మహారాణిగారు మీరు ఈ పల్లకి నెత్తితే లేస్తుంది. ఏం మాట్లాడుతున్నావో తెలుసా నీకు? నాగులకొండ మహారాజుని నేను నీ పల్లకి మొయ్యాలనా? అది ఎన్నటికీ జరగని పని. కావాలంటే ఇంకా 100 మంది బోయిల్ని పిలిపిస్తాను. మహారాజా, 1000 మంది బోయిలొచ్చినా ఈ పల్లకి లేవదు మహారాజా. ఇచ్చిన మాట తప్పానని ఒప్పుకోండి, నేనిప్పుడే వెళ్ళిపోతా. నువ్వన్నట్టే చేస్తాం, కానీ నా చిన్న బిడ్డ ఒంటి స్తంభం మేడలో ఉంది, ఆమె రాలేదు. 6 బిడ్డలతోనే హారతులు పట్టిస్తా. ముత్యాల పల్లకిలోన వీరప్ప ఊరేగుకుంటూ అత్తమామలు పల్లకి మొయ్యగా చూసుకుంటూ మురుస్తూ ఉండు. 6 తన మర్దన్లైతే ఆరతులే పట్టుకోగా వీరప్ప బామ్మరిదేమో తన చెప్పులు ఎత్తుకు నడవగా పట్నమంతొకసారి దిప్పి తీరమల్లా గుళ్ళా కాడ తన పల్లకి కిందికి దించి అందరూ వెళ్ళి పోగానే వీరప్ప గర్వంతో నవ్వుకున్నాడు. ఒంటి స్తంభం మేడ కాడికి చేరుకున్నాడు. కామరతిని తన గొంగడిలో ఎత్తుకొని వీరప్ప అడవిల మంద కాడికొచ్చిండు. వీరప్ప అడవిల మంద కాడికొచ్చిండు. కథలు వడకమ్ము ఓ కామరతి, ఓ కామరతి మంగళారవు నాడు వస్తానని చెప్పి మాయ చేస్తీవి. కథలు వడకమ్ము ఓ కామరతి, ఓ కామరతి మంగళారవు నాడు వస్తానని చెప్పి మాయ చేస్తీవి. ఎంత జిత్తుల మారి ఓ కామరతి, ఓ కామరతి బుధవారం అన్నా రాకుంటా నువ్వు ఇంట్లో ఉంటీవి. ఎంత జిత్తుల మారి ఓ కామరతి, ఓ కామరతి బుధవారం అన్నా రాకుంటా నువ్వు ఇంట్లో ఉంటీవి. సుప్పనాతి బుధవారం అట్లయితే బేస్తారమన్నా రాలేదెందుకే? ఓ సుప్పనాతి బుధవారం అట్లయితే బేస్తారమన్నా రాలేదెందుకే?
చేస్తారము మంచి దినముగాకుంటే సుక్కురార మేడ ఉన్నావే పిల్ల. బేస్తారము మంచి దినముగాకుంటే సుక్కురార మేడ ఉన్నావే పిల్ల. శనివారమన్నా రాలేదు ఎందే ఆదివారము నాడు ఎవ్వలా పిండ్రే పిల్ల. శనివారము నాడు రాలేదు ఎందే ఆదివారము నాడు ఎవ్వలా పిండ్రే. శనివారము నా పానమైతే నువ్వు సాతగాలేదు, ఆదివారం నాడు పడమట దిక్కు పోవద్దన్నారు. శనివారము నా పానమైతే నువ్వు సాతగాలేదు, ఆదివారం నాడు పడమట దిక్కు పోవద్దన్నారు. నా మీనమావ బిడ్డ కామరత్ అన్నా. పానానికి తెగించి నేను తెచ్చుకున్నా, నీకెట్లిస్తానే? నీకు వరుస మంకాలి మనకి ఏమైతుందా? అక్క అవుతుంది. మంకాలి మన ఇద్దరికి అక్క అయినప్పుడు ఈ పోరి కూడా మన ఇద్దరికి పెన్నైపోతుంది కదరా. గొర్రెలు పట్టి మంచుకోమా, ఏదున్నా లెక్క లెక్కనే ఉండాలి. చెరి సగం పాలు పెట్టాలి, పెద్దోని చెప్తున్నా ఇను. ఆ పోరి నెత్తి దానికి నడుము దాకా నువ్వు చూసుకో, నడుము నేను చూసుకుంటా. చిచ్చి, ఏం మాట్లాడినా ఇది మరదలంటే బిడ్డతోటి సమానం. కళ్ళు పోతాయన్నా. నువ్వు తొందరగా ఉజ్జయినికి వెళ్ళి లగ్గం చేసుకునికి బీరయ్య పిల్లని తెచ్చుకుండని అక్క మాంకాలని తీసుకొనిరా. అంతేగాని పాలైతే మంచనంటావు. సరేది అమ్మని వెళ్ళిపోయి ఏం చేస్తాం. అనుకుంట పోగన్న యాది మరిచి మందలో నా వండుకోగా గండు రామ చిలుకను విలిసి బీరయ్య పెళ్లి కబురు పంపంగా. బీరయ్య పెళ్లి కబురు పంపంగా. ముగ్గురు మూర్తులు ముగ్గురు తల్లులు నారదుడు మర్రి తానికి వచ్చి బీరప్పకు ఆ కామరాతికి పెళ్లి ముస్తాబులు ఎన్నో చేసి. పెళ్లి ముస్తాబులు ఎన్నో చేసి. మర్రి కిన్నెరే ముత్యాల పందిరి వేయించిన రమ్మో. ముగ్గురు మూర్తులు ఆ ముగ్గురు తల్లులు లగ్గం జరిగే గడియ కోసమై ఎదురు చూస్తున్నామో. ముగ్గురు మూర్తులు ఆ ముగ్గురు తల్లులు. బీరయ్య, ముహూర్తం సమీపిస్తుంది, ఇంకెందుకు ఆలస్యం? అక్క మంకాలి కోసం ఎదురు చూస్తున్నానయ్యా. చూడు నాయన, ఈ ముహూర్తం దాటితే మళ్ళీ 12 ఏళ్ల వరకు నీకు లగ్గబలము లేదు. వచ్చే మాంకాలి ఎట్లాగూ వస్తుంది. నువ్వు కాని బీరయ్య, ఈ లగ్గబలం దాటితే 12 ఏళ్ళు ఆగాలి సుమా. సరే పెద్దలారా, ముహూర్తం దాటకుండా పెళ్లి చేసుకోవడం ఎంత అవసరమో నా సవాలక్ష మందను కాపాడడం కూడా నాకు అంతే అవసరం. అందుకని ఇదిగో నా కత్తికి బాసింగం కట్టి లగ్గం జరిపించండి, నేను ఇప్పుడే వస్తా. అలా వెళ్ళిన బీరప్ప మందను మలుపుకపోతున్నా దొంగల్ని తరిమి కొట్టి బోగన్నను బెదిరించి అక్క మాంకాలి తానికి వంపితాను కాంచాల మర్రి కాడికెళ్తుంటే ఉజ్జయినికి వెళ్ళి అక్క మాంకాల్ని కలుసుకుంటాడు. అన్న బోగన్నా ఇట్లొచ్చావు, సవాలక్ష మంద సల్లంగా ఉందా, లేక నీకేదన్నా బాధ వచ్చిందా? నువ్వుండగా నాకేమి బాధక్క, నీ నీడలో ఏ లోటు లేదక్క, నిన్ను తీసుకపోను నేనొచ్చినానక్క. ఇందాకే బీరప్ప వచ్చిండు, మేన మరుదల్ని ఎంత తెచ్చిండు, మర్రి కాడాలగ్గా మాడిండు, నిన్ను వెంట పెట్టుకొని రమ్మండు. బీరప్పకు లగ్గమైందా?
ఏమైందని ఓ అని నీ ఏడుపు నువ్వే ఏడబడతీవి. ఇంకేం కావాలరా, నాకు తెలియకుండా బీరప్ప పెళ్లి చేసుకుండు. పెళ్ళి అయిందన్ననా? పెళ్ళి అయిందన్ననా? నేను ఇప్పుడు పెళ్ళి చేసుకుంటాడట అన్న గంతే. అరే నువ్వేమైందో సరిగా చెప్పునా. అయ్యో అక్క, ఇక చెప్తీను. బీరప్ప పెళ్లి కాలే, కత్తికి బాషింగం కట్టి పెళ్లి చేసారు గంతే. ఎవ్వరు లేకుండా ఆలగ్గమైనా ఎట్లా జరిగింది? పెళ్లి పెద్ద లెక్క ఎవ్వలన్నొచ్చిండ్రా, నాలుగు క్షింతలు ఎవ్వలన్నేసిండ్రా. ఎవ్వలందుకు లేరు అక్క మా కాళీ, రావలసిన వాళ్ళంతా అందరొచ్చిండ్రు. మెడల పాము లేసుకున్నా ఈయనొచ్చిండు, నాలుగు సేతులున్నా ఈయనొచ్చిండు. నాలుగు తలలున్నాయినతోటి చిరుతలు కొడుతూ సాములోరొచ్చిండు. ముత్తైదులాగా ముగ్గురు తల్లులు పెళ్లి పెద్దలై నిలబడిపోగా బీరప్పనైతే లగ్గమానిండు. ఓహో, మెడలో పాములున్నాయనంటే శివుడు, నాలుగు సేతులున్నాయంటే నారాయణుడు, నాలుగు తలలున్నాయంటే బ్రహ్మదేవుడు, చిరుతలు కొట్టుకుంటూ వచ్చినాయన అంటే నారదుడు, ముగ్గురు ముత్తైదులు అంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతి. అంటే ఇందరిని గుర్తుపెట్టుకుని వాడు నన్ను మర్చిపోయాడా? అని పట్టరాని ఆవేశంతో అక్కమాం కాలి భోగన్నను వెంట పెట్టుకుని ఉజ్జయిని పట్టణాన్ని వదిలిపెట్టి కాంచాల మర్రి కాడికొస్తుంది. పెళ్లి జరిపించి త్రిమూర్తులు ముగ్గురు తల్లులు నారదుడు అప్పటికే వెళ్ళిపోతారు. అక్కమాం కాలిని చూసి దంపతులిద్దరు ఆశీస్సుల కోసము కాళ్ళు మొక్కబోతుంటే ఈసడించుకుంటూ వెనక్కి జరిగింది. ఆ అక్క మాం కాలి ఎందుకింత మోసం చేస్తివిరా? ఓ బీరా నన్ను ఎంత చిన్న సూపే చూస్తివిరా? ఎన్ని కలలు నేనే గంటినిరా? నిన్ను చూసుకుంటూ ఎంతగానో మురిసిపోతినిరా? తల్లి తీరుగానే నిన్ను నేను సాధుకుంటీ, కాని దాన్ని నన్నే చేస్తివిరో? నాకు చెప్పకుండా ఈ పెళ్లి చేసుకున్నందుకు, నన్నింత చిన్నబుచ్చినందుకు, రాబోయే కాలంలో మన భక్తులు నీ పండగను ఎంత ఘనంగా చేసినా తెల్లవారే నీ గుడి చిన్నబోతుంది, కొంగలు తొక్కిన మర్రిలాగా అవుతుంది, కళ తప్పుతుంది. ఇదే ఈ అక్క మాంకాళి శాపం.
అలా అనంగనే నిజము తెలిసి అక్కమాంకాలి శాంతించి ఆ దంపతులిద్దరికి నాగవెల్లి జరిపించి ఇంటికి తీసుకుపోయింది. మూడు రాత్రులు గడిచినాక బీరయ్యను మందకాడికి పంపించి కామారతికి పనులు నేర్పిస్తుంటుంది. అక్కమాంకాలి కామారతి, కామారతి చూడమ్మా, కామారతి ఆడపిల్ల అమ్మగారింటి కాడ ఎట్లా ఉన్నా ఏమీ కాదు, కానీ అత్తగారింటికొస్తే అన్ని పద్ధతులు పనులు నేర్చుకోవాలమ్మా. పొట్టింట్లో నువ్వు మహారాజుకు బిడ్డవైనా, మెట్టింట్లో నువ్వు బీరయ్య భార్యవి. ఇంటి పనులతోటి కులం పనులు కూడా నేర్చుకోవాలి. ఆయురారోగ్యాలను, బుద్ధిని, బలాన్ని ఈ మానవకోటికి మనం అందించాలి. ప్రతిరోజు మన 125,000 గొర్ల మంద నుంచి చక్కగా పాలు పిండుకోవాలి. ఆ పాలు ఈ ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ఆ పాలను తోడేస్తే పెరుగైతుంది, దానివల్ల ఎన్నో లాభాలున్నాయి. అదే పెరుగును చిలికితే సల్లైతుంది, అది జనాలకు ఉపయోగపడుతుంది. ఆ సల్లను చిలికితే వెన్నొస్తుంది, ఆ వెన్న కూడా ఎంతో ఉపకారం చేస్తుంది. చివరికి ఆ వెన్నను కాస్తే నెయ్యిగా మారుతుంది, దానివల్ల మనుషుల బుద్ధి వికసిస్తుంది. మన కులవృత్తిని మనం చక్కగా నెరవేర్చుకుంటే ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్ళమవుతాము. అలాగే వదినమ్మా, నువ్వు దగ్గరుండి నేర్పించే ఏ పనినైనా నేర్చుకుంటాను. చెప్పంగనే మాట ఇన్నదని కామారతికి పనులెన్నో నేర్పుతున్నది అక్కమాంకాలి. చెప్పంగనే మాట ఇన్నదని కామారతికి పనులెన్నో నేర్పుతున్నది అక్కమాంకాలి. పనులెన్నో నేర్పుతున్నది అక్కమాంకాలి. ఆకిలుకే అలుపు తల్లి ఇంటి పనులెన్నో నేర్పే, సల్లజిలికి ఎన్నను తీసే, ఎన్నగాచి నెయ్యిని తీసే, కుల పొల్ల పనులను ఎన్నో కన్న తల్లై నేర్పిస్తుంటే వదినెలో తన తల్లిని చూస్తూ కామరాతి ఓపికతో పనులను అన్నీ నేర్చుకుంటుంది. ఓపికతో పనులను అన్నీ నేర్చుకుంటుంది. తన తమ్ముణ్ణి పెంచి పెద్ద చేసి మంచి బుద్ధుల్ని నేర్పించి ప్రయోజకుణ్ణి చేయటమే కాకుండా తన మరదలికి కూడా దగ్గరుండి అన్ని పనులు నేర్పించానని తృప్తి పడుతుంది అక్కమాంకాళి. ఇక ఈ జన్మకు ఈ అదృష్టం చాలనుకొని తన అవతారాన్ని ముగించాలనుకొని దూరం నుంచే ఆ దంపతుల్ని దీవించి ఇంట్లోంచి బయటికెళ్తుంది. అక్క కోసం తమ్ముడు బీరప్ప పిచ్చి పట్టినట్టు అందరినీ అడుగుతున్నాడా, ఇల్లు ఇల్లు గాలిస్తున్నాడా, నాకెక్కడుందని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడా. పత్తా దొరకకపోతే పొలి మేరకు చేరుకొని బాయిలల్లా తొంగి చూస్తూ అడవిలోకి ఉరుకుతున్నాడా, ఆ తమ్ముడు బీరయ్య అగమగం అయిపోతున్నాడా. చెట్టు కింద చూసున్న మాంకాలి
నిన్న తమ్ముడు బీరయ్య వస్తుండని తల్లి తెలుసుకొని విచారించకు అక్క మాంకాళి, నేను కామరతి మేమందరము ఈ అవతారాన్ని చాలించాము. కురుమగొల్లుళ్లకు మనం కులదేవతలమై వారిని ఎల్లవేళలా కాపాడుకుందాము. నీవు సవాలక్షమందను మన భక్తులకు అప్పగించి కులవృత్తిలో జీవించమని చెప్పి నీవు కూడా ఈ అవతారాన్ని చాలించి మాతో సమానంగా పూజలందుకో. అలా అక్క మాంకాళి, వీరప్ప, కామరతి వల్ల అవతారాన్ని చాలించి శిలారూపులుగా మారారు. వీరప్ప అన్న భోగన్నకు చెప్పినట్టుగా సవాలక్ష గొర్ల మందను గొల్ల కుర్మల్లకు అప్పగించి భోగన్న కూడా శిలగా మారిపోయిండు. అప్పటి నుండి అంగరంగ వైభవంగా అయ్యాలం వీరప్పకు 5 ఏళ్లకొక్కసారి కుర్మ గొల్లంతా పూజలు చేసుకుంటూ పండుగ జరుపుకుంటున్నారమ్మా. ఉజ్జయిని కొండల్ల మోహినికి శివునికి పుట్టిన మాంకాళి, కొడ్డువతుల రెడ్డి ఇంట్లో నా గౌరల బిడ్డై పెరిగింది. మాంకాళి కాలు అడగానే కొడ్డువతు రెడ్డి ఇల్లాలు. అడవిల్లకు జన్మను ఇచ్చింది. ఆడివిల్ల చంద్రమ్మై అకామకాలితో వెరుగంగా సెల్లే చంద్రమ్మను కాణంగా చూసుకున్న అకమకాలికి మల్లన్న అడవిల్ల కట్నం కింద ఇచ్చిన 7 గొర్రెలని బల సక్కంగా సాది సవరించి సవాలక్షమందను చేసుకొని ఆ మందను గాయాడివిలకు సెల్ల చంద్రమ్మతో కలిసి వచ్చింది. Thank you.
ఎర్రటి ఎండల్ని ఓపలేక నీడ పట్టు కోసం ఇద్దరు కాంచాల మర్రి కిందికే చేరి ముంతల నీళ్ళైతే దాగి చెట్టు కింద కూసోని వాళ్ళు చెట్లు ఆడుతుంటే అప్పుడు వాళ్ళకు ఇనిపించే ఊడల్ల పసిగుడ్డు ఏడుపు తప్పుడు ఆ సప్పుడు ఇనగానే చెట్టు పైకి అక్క చెల్లెళ్ళు చూసిండ్రు అయోమయంతో అక్క చెల్లెళ్ళు ఒకరిని ఒకరు చూసుకున్నారు దండాలు దండాలు నా తండ్రి నీకు శివయ్య నన్నెందుకు రమ్మన్నావో చెప్పు శివయ్య ఏమా పదచ్చింది నా తండ్రి నీకు శివయ్య నీకేమి నేను చెయ్యాలే చెప్పు శివయ్య ఎన్నడు నేను నీ కళ్ళలో నా శివయ్య ఈ ఆవేదనను చూడలేదయ్యా శివయ్య ఏదైనా సాధించి నిన్ను